భారత రాష్ట్రీయ సమితి ప్రకటనపై కేర్లో సంబరాలు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని రాజు చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ భారత రాష్ట్రీయ సమితి పార్టీ ప్రకటన చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరిపారు. పట్టణంలో టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకొని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దేశంలోకి తీసుకువెళ్లేందుకు సీఎం కేసీఆర్ నూతనంగా పీఆర్ఎస్ పార్టీని ప్రకటించారని తెలిపారు. తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లే దేశం మొత్తం కూడా అభివృద్ధికి పీఆర్ఎస్ కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నారాయణఖేడ్ మండల అధ్యక్షులు పరమేష్, మున్సిపల్ చైర్పర్సన్ రుబీనా నజీబ్, ఏఎంసీ వైస్ చైర్మన్ విజయ్, పట్టణ అధ్యక్షులు నగేష్, జెడ్పీటీసీ లక్ష్మీబాయి, రవీంద్ర నాయక్, మండల రైతు బంధు అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, కుర్మ సంఘం అధ్యక్షులు ప్రభాకర్, నాయకులు ప్రభాకర్, కొమ్ము శేఖర్, అంజాగౌడ్, బాసిత్, గౌస్ చిస్తి తదితరులు పాల్గొన్నారు. రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము 21 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని నడిపించి ఉద్యమ పార్టీగా ముందుకు ప్రస్థానం మొదలుకొని దాని 2014లో రాజకీయ పార్టీగా చేసి గౌరవ ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలుగా ముఖ్యమంత్రిగా గెలిచి ఈరోజు దేశ రాజకీయాలలో నడుస్తున్నటువంటి దురాశకాలను కట్టడి చేయడం కోసం ఈరోజు మన తెరాస పార్టీని భారత రాష్ట్రీయ పార్టీగా మార్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు అలాగే మా నారాయణఖేడ్ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ పటాకాయలు కాల్చి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మన దేశ నేత కేసీఆర్ రేపు రాబోయే 2024 ఎలక్షన్లలో మన దేశ రాజధానిలో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ కోటపై జెండా ఎగరేయడం ఖాయమని చెప్పేసి అని చెప్పేసి మా నారాయణఖేడ్ గడ్డ నుంచి తెలియజేస్తున్నాము. కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి యొక్క పార్టీ తీసుకున్నాడు. తెలంగాణ 2001లో స్థాపించి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు ఏవైతే ఫలాలు అనుభవిస్తున్నారో ఆ ఫలాలన్నీ భారతదేశంలో ప్రతి ఒక్కరు అనుభవించాలనే ఉద్దేశంతో ఈఆర్ఎస్ బీఆర్ఎస్ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించడం జరిగింది. అటు విషయంలో మేము కూడా నారాయణఖేడ్ కాన్స్టిట్యూన్సీ నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ మేము టపాసులు వేల్చి ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నామని తెలియజేస్తున్నాము. దేశక నేత కేసీఆర్ నిధానంతో ఈరోజు నారాయణఖేడ్ పట్టణంలోని సంబరాలు చేయడం జరుగుతుంది. అదే కాకుండా నారాయణఖేడ్ కానీ మన దేశంలోని ఈరోజు రాష్ట్ర స్థాయిగా మన టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి అయినందుకు నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు అందరు శుభాకాంక్షలు తెలుపుతూ, అదేకాకుండా గత మన అదర్ స్టేట్లో ఉన్న కర్ణాటక, బీహార్, యూపీ అన్ని స్టేట్ల వాళ్ళు ప్రజలు ఈ కేసీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు మా స్టేట్లో కావాలని ఒక ప్రజలు ఆశిస్తున్నారు. ఆడ ఉన్న సీనియర్ నాయకులు ఆశిస్తున్నారు. అదేకాకుండా గతంలోనే మనం చూసినాం కర్ణాటకలోనే ఉన్న ఊర్లు మాకు తెలంగాణ కలపాలని ఎంతో వాళ్ళు ఉద్యమం చేయడం జరిగింది. అదే నిదానంతో ఈరోజు మన కేసీఆర్ గారు చేసినందుకు ఎల్లప్పుడు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ దేశ నేత కేసీఆర్. మీడియా మిత్రులకు నమస్కారం, విజయదశమి శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేడు 2021లో స్థాపించినటువంటి ఉద్యమ పార్టీని మరి నేడు ఇవాళ భారతదేశంలో విస్తరించాలని చెప్పి ఆలోచనతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాసిన రాజ్యాంగాన్ని అమలు పరచాలని చెప్పేసి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఏ మూలన కూడా చూసినా అభివృద్ధి లేదు. 8 సంవత్సరాల్లో కింద గత 28 సంవత్సరాల క్రితం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే
मरी 75 సంవత్సరాల నుండి చేయని అభివృద్ధి వివిధ రాష్ట్రాల్లో జరగని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో చేసి చూపించి భారతదేశాన్ని ఇవాల దిక్సూచిగా మారడం జరిగింది। మరి బీజేపీ మరి కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా వైఫల్యం చెందిన కారణంగా ఇవాల 285 ప్రజాప్రతినిధులు వివిధ రాష్ట్రాలల రైతులు ప్రజాప్రతినిధులు వివిధ పార్టీ నాయకులు నాయకత్వము కేసీఆర్ గారు వహించాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి पार्टी अध्यक्षुलु एंपीलु एमएलएलु प्रति ओक्करु भारत देशम इवाला विजयदशमी हिंदू धर्मंलो ए मादिरिगैते एंत पेद्द पंडग चेस्तामो इवाला बीआरएस पार्टीनि कूडा ओकटि 19 निमिषालकु इवाला तेलंगाण भवनलो यावत् देशंलो उन्नटुवंटि प्रजाप्रतिनिधुलु रैतु संघालु विविध नायकुलु विविध पार्टील मुख्यमंत्रुलु माजी मुख्यमंत्रुलु कलिसि इवाला तीर्मानं चेसि इवाला పెద్దెత్తున మార్పు రావాల తెలంగాణ దశలో ఏ మాదిరిగా అయితే అభివృద్ధి జరుగుతుందో అదే భారతదేశంలో జరగాలి। మరి మరి అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయాలంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమవుతదని చెప్పేసి ఇవాల తెలియజేయడం జరుగుతున్నది। బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర రాజకీయాలు 20 సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూ ఉద్యమ పార్టీ నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే కేసీఆర్ పార్టీలో మరియు నారాయణకేడ్ ఎమ్మెల్యే భూపాలరెడ్డి పార్టీలో మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తూ రాష్ట్రాన్ని దేశాన్ని ఒక దీటుగా తీర్చిదిద్దే కేసీఆర్ వెనుక మేము నడుస్తామని అందరికీ తెలియజేస్తూ నమస్కారం। నేడు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి యావత్ భారతదేశం కూడా అబ్బురపడే అంశం ఇవాల జరిగింది। తెలంగాణ ఏ విధంగానైతే ఉద్యమ దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇవాల యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక విశిష్టతను నెలకొన్న సందర్భంగా తెలంగాణలో అమలయ్యేటటువంటి పథకాలను యావత్ భారతదేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు। కాబట్టి అలాంటి పథకాలను భారతదేశంలో కూడా ప్రవేశపెట్టాలనే ముఖ్య ఉద్దేశంతోని ఈ పేదల పక్షాన పోరాడాలనే ఏకైక లక్ష్యంతోని కేసీఆర్ గారు ఇవాల టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చి యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ తెలంగాణలో అందిస్తున్నటువంటి ఈ పరిపాలనను యావత్ భారతదేశంలో కూడా అందియాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం। అదే విధంగా ఇవాల రాజకీయ పరిస్థితులు తీసుకున్నట్లయితే బీజేపీని ఎదుర్కోవాలంటే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా యావత్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి క్షీణిస్తున్న సందర్భంలో ఈ విపక్షాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడడానికి అవి ఒక విధమైనటువంటి వాటి మధ్య భేదాభిప్రాయాలు ఉండడంతోని యావత్ విపక్షాలను కూడా కేసీఆర్ గారు ఒక్కదాడిపైకి తెచ్చి ఇవాల నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే పేద ప్రజలకు నష్టపరుస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఇవాల గద్దె దింపే కొరకు అని చెప్పేసి యావత్ భారతదేశం మొత్తం కూడా ప్రజలందరి కోసం పేద ప్రజలందరి కోసం పోరాడుతున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచాం మనమందరం। ధన్యవాదాలు। హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ।